ఈ చెట్లలో ఎక్కడ ఏ పాము ఉంటుందో తెలియదండి, డేంజరస్ ఉంటుంది అసలు. సో మనం చూసుకుంటూ పోతే ఇదంతా ఏజెన్సీ ఏరియాలాగా చెప్పుకోవచ్చు, ఎవ్వరు మనుషులు తిరగని ప్రాంతంలాగా ఉంది. అంటే సో వీకెండ్లో కొంతమంది రావచ్చు ఇక్కడికి టైం స్పెండ్ చేసుకోవడానికి, కానీ సో నార్మల్ టైంలో అయితే ఎవరు ఉండరండి ఇక్కడ, జన సంచారం లేని ప్రాంతంగా చెప్పచ్చు. సారీ ఇదొక్కటి, ఈ రాయి ఏదైతే ఉంది ఇది ఎక్కేసి ఇంకా పైకి చూపిద్దాం, మనం ట్రై చేద్దాం రండి. ఇటువైపు అయితే కొంచెం దారి ఉంది, అక్కడ వరకే ఉంది, ఆ తర్వాత అయితే దారి లేదు. సో ఇటు సైడ్ నుంచి వాటర్ అయితే ఫ్లో అవుతుంది మనకి. సో మీరు ఇక్కడ చూడొచ్చు నాచు ఎంత ఉంది అనేది. నాచు ఒకసారి టెస్ట్ చేద్దాం. వావ్, ఈ నాచుకి చూడండి రాయి కలర్ కూడా మారిపోయింది, రెడ్ అయిపోయింది రాయి అంతా. అసలు 1 రూపీ కాయిన్ కింద వేసినా కానీ కనబడుతుంది, అంత నీట్గా ఉంది వాటర్ అనేది. ఫ్రెండ్స్ ఇట్లా చూసుకుంటూ పోతే ఈ పైకైతే దారి ఉంది, మనం ఇప్పటి వరకు అయితే చూడలేదు దారిని, ఇప్పుడే చూసాము పైకి దారి ఉంది. మనం వెళ్దాం చూద్దాం పైకి ఎలా ఉంటుంది లొకేషన్. మొత్తం మనం పైకి వెళ్తున్నప్పుడు పైన పైన కూడా చూసుకోవాలి, ఎందుకంటే మన నాగరాజాలు ఉంటారు కదండి, నాగరాజు లాంటి ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ రిలేటివ్స్ ఎవరు ఎక్కడ ఉంటారో చెప్పలేము. సో మనమైతే మొత్తం చూసుకుంటూ పోవాలి లొకేషన్ని. వావ్, మనకి చూసుకుంటూ పోతే ఇటు ఒక రూట్ ఉంది, ఇటు ఒక రూట్ ఉంది, ఇటు వెళ్తే మనకు ఒక వ్యూ పాయింట్ మేబీ సమ్ హో వ్యూ పాయింట్ అయితే వచ్చేసింది మనకి ఇక్కడ. అటు సైడ్ అంటే మరి ఏమో చెప్పలేం కానీ సో ఈ వ్యూ పాయింట్ చూడండి ఎంత అందంగా ఉందో. పైన కొండలు ఉన్నాయి, సో మధ్యలో చిన్న ఊరు, ఆ పక్కన మళ్ళీ పొలాలు. సో అందానికి మారిపోయారంటే ఎలా ఉంటుందో చూడండి అసలు. ఫ్రెండ్స్ ఈ వ్యూ పాయింట్ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో, అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరిన్ని వీడియోల కోసం కీప్ ఆన్ వాచింగ్ డినా వరల్డ్. అండ్ ఈ వ్యూ పాయింట్ వచ్చేసి దారిమల్లి అనే విలేజ్. దారిమల్లి విలేజ్లో నేచర్ చూడండి, అసలు 0% పొల్యూషన్ ఉంటుంది అన్నమాట. సో దారిమల్లి నేచర్ అండ్ వాటర్ఫాల్ ఇక్కడ వ్యూ, అందమైన ప్రాంతం. సో మాకు కింద అక్కడ ఏదైతే స్టార్ట్ అయ్యామో అక్కడ నుంచి ఎండ అయితే తగలలేదు, కాకపోతే పైకి వచ్చినప్పటికి ఎండ అయితే తగులుతుంది. అలా మీరు చూసుకుంటున్నట్లయితే మా ఫ్రెండ్ వచ్చేసి బాగా ఫోటోలకు పోజులు ఇస్తున్నాడు ఇక్కడ చూడొచ్చు ఈ లొకేషను, ఇక్కడ ఎండ. ఈ ఎండలో ఎలా కూర్చున్నారో ఏంటి కష్టంగా లేదా అనిపిస్తుందా మీకు? సో ఈ కష్టం అంతా మీకోసం మా ఫ్రెండ్ చెప్పినట్టు, మీకోసం అంటే మన కోసం, మన ఫ్యూచర్ కోసం. అంటే తెలియాలి కదా ఇక్కడ నేచర్ ఎలా ఉంటుంది, ఎక్స్ప్లోర్ చేయాలి. శ్రీకాకుళం అంటే ఏంటి, శ్రీకాకుళం ఒక గొప్పతనం ఏంటి, శ్రీకాకుళం ఉండే గొప్ప మనుషులు అంటే నాలాంటి వాళ్ళు ఏమంటావు, నిజమే కదండి. సో అట్లా సో ఈ లొకేషన్ చూడండి మీరు. సో మనం కొంచెం ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాం, పైకి వెళ్దామా పైన ఏముంటుందో చెక్ చేద్దాం చూద్దాం. మనకి ఆనాడు బాహుబలికి ఏదో ఒక దొరికినట్టు మనకి కూడా ఏదో దొరుకుతుందేమో ఫేస్కి సంబంధించి మాస్కులు గట్రా. సో ఒకసారి చెక్ చేద్దాం, చెక్ చేసే ప్రాసెస్లో మీకు ఇదంతా చూపిస్తాను. మీరు నాతో పాటు చూడాలి అనుకుంటే కంటిన్యూగా మన వీడియోని అయితే వాచ్ చేయండి. సో మేము త్వరలో కాంతారా డస్ట్ మ్యాచ్ చేయాలనుకుంటున్నాము. సో యాక్టర్ అయితే నేనండి, చూడండి ఒకసారి అరుస్తాడు ఎలా అరుస్తాడు అనేది. అలా కాదండి, ఆ సినిమాలు అరిసినట్టారా అండి మొత్తం రాదా. ఫ్రెండ్స్ మనం వచ్చినప్పుడు అయితే ఈ రూట్లో వచ్చాము, మనం పోయేటప్పుడు ఈ రూట్లో పోదాము, ట్రై చేద్దాం కొత్త దారి, మొత్తం కొత్తగా ట్రై చేద్దాం.
ఆ పాట అయితే గుర్తొస్తుంది నాకు. నలుగురికి నచ్చినది ఈ ఓడ సహాయంతో నేను ఇక్కడ వరకు దిగుతా. డేంజరస్ వే లాగా ఉందా? ఆగ వస్తున్నా. రాజుగడ మొన్న రూట్ వెళ్ళాడట్రా. మీరు వెళ్ళినారట కదా రూట్? ఆ రోజు బైక్ పడాను కదా. నువ్వే గుర్తు వచ్చినవరా? నా బండి పడే అంటారు కదా అంటే కానీ నువ్వు అన్నట్టు ఇది డేంజరస్ రూట్ లాగే ఉంది, మరి ఏం చేద్దాం? బ్యాక్ వెళ్ళిపోదామా? దిగుదామా? ఓ రైడర్స్, నైట్ రైడర్సా? ఇలా దిగు, అలా మరి డేంజర్ అది. ఇలా దిగిపో, నువ్వు పడ్డావు అనుకో మధ్య నుండి పోతావు, అలాగనుకో కిందకి వెళ్ళిపోతావు. అలాగే కిందకి వెళ్ళిపోవు, ఇలాగైతే మధ్య నుండి పోతావు అక్కడ లేదా ఇంకెలాగా? అది ఇంకా డేంజర్ అసలు దారే కనబడడం లేదట. శ్వాసం చేరా డెంపక. ఓకేనా? హ్యాపీలీ అరైవ్డా? అతనైతే ఆల్రెడీ దిగిపోయాడు. మనం ట్రై చేద్దాం మన వంతు, మన 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 వంతు అయితే మనం ఇప్పుడు ట్రై చేసేద్దాము. ఈ కొండల్లోంచి వ్లాగ్ చేయడం అంటే చాలా కష్టమైన పని, చెప్పడం కంటే చేయడంలో చాలా కష్టంలా అనిపిస్తుంది. ఎట్లారా కష్టం ఉంది ఇక్కడ? సో నేను వీడియో ఆపేస్తాను, ఎందుకంటే చాలా కష్టమైన పని పంచాయతీ. సో మా దోస్త్ అంటున్నాడు నేను పడిపోతాను అనేసి. డేకర్కో నేను వెళ్ళిపోతాం కానీ మనం పడిపోమనేసి మనం రిప్లై ఇచ్చేసాం. చూస్తావా మన టాలెంట్ ఎలా దిగుతానో ఒక్క చేత్తో. డేకర్కుంటూ దిగిపోవడమే ఇట్లా. సో ఎందుకు ఈ కష్టం, ఏంటి అంత దూరం వెళ్ళాల్సిన అవసరం ఏముంది అంటారా? సో మా శ్రీకాకుళంలో కొన్ని ఉన్నాయి ఏంటి వాటర్ ఫాల్స్ ఇవన్నీ. సో ఇవన్నీ మీకు చూపించాలనేది మన ఆశయం. సో మీకు చూపిస్తూ నేను కూడా చూడాలనేదే నా ముఖ్య ఉద్దేశం అని చెప్పొచ్చు. ఏమైంది? వై ఆర్ యూ స్టేయింగ్ దేర్? డూ యూ వాంట్ ఫ్లై లైక్ హనుమాన్? ఛోటా భీమ్? కమ్ ఆన్. కోయదొరా కొండవీడి రాజా. ఇక్కడ గోల గోల చేస్తున్నారు ఎవరు అంటారా? ఆ పక్కన పిక్నిక్ అయితే అవుతుంది. సో వాళ్ళకి నేను ఇందాక అడిగాను ఏ ఊరు మీద అంటే మీదే ఊరు అని అన్నాడు, అంటే యాటిట్యూడ్ చూపించాడు అనమాట. సో అలాంటి వాళ్ళ దగ్గర మనం ఎలా బిహేవ్ చేయాలో మనకు బాగా తెలుసు కాబట్టి వెంటనే మన ఊరు పేరు అయితే చెప్పేసాం సింపుల్గా. సో వెంటనే వాళ్ళ ఊరు పేరు చెప్పేశారు. మనకి నిజాలు కావాలి అంతే, వాళ్ళ ముందా మనం ముందు అనేది కాన్సెప్ట్ కాదు. సో చాలా సాహసం చేస్తున్నామండి. ఇక్కడ దిగడం అనేది ఎంత అసలు చెప్పాలి, చెప్పకపోతే కాదు కదా. ఓ మా ఫ్రెండ్ అయితే ఆల్రెడీ వెళ్ళిపోయాడు, చాలా దూరం వెళ్ళిపోయాడు, నేనైతే ఉండిపోయినా. సో మనం నెమ్మదిగా వెళ్దాం, అతనిలాగా మనం ఓటి చేతులతో ఊపుకుంటూ పోలేం కదండి. సో మనం ఇట్లా మెల్లగా చూసుకుంటూ వీడియో చూసుకుంటూ మీకు వీడియోని చూపిస్తూ. ఏం చేస్తున్నారు అబ్బాయి గారు?
ఎల్రా స్నానం చేస్తావా? చేయవా? బా, వండర్ఫుల్ లొకేషన్ అని చెప్పొచ్చు. చూడండి వాటర్ ఫ్లో ఎలా ఉంది, ఏ రేంజ్లో ఉంది అనేది. ఉండు ఉండు చేస్తున్నాను అది. వెళ్ళు అక్కడికి. తీసినా మరి అంత బాగా తీస్తాం మరి. ఫ్రెండ్స్, సో ఈరోజుతో మన ఈ వీడియో బ్లాగ్ అనేది ఇంకా ఆపేద్దాము, ఎందుకంటే బాగా లెంత్ అయిపోతుంది వీడియో. సో ఇది వాటర్ఫాల్ కదా, దారపల్లి, దారమల్లి, దారమల్లి వాటర్ఫాల్. సో ఇంతటితో మన వీడియో అనేది క్లోజ్ చేసేద్దాము. సో చూశారు కదా దారమల్లి వాటర్ఫాల్ ఎట్లా ఉందనేది, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మరిన్ని వాటర్ఫాల్స్ కోసం మన ఛానల్ని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి, ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ రిమైనింగ్ వాటర్ఫాల్స్ చాలా ఉన్నాయి, గండాహతి అనేసి, మెట్టుగూడ వాటర్ఫాల్ అండ్ దోనుబాయ్ వాటర్ఫాల్. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వాటర్ఫాల్స్ మన వీడియోస్లో అయితే ఉన్నాయి, మీరు వీడియోస్కి వెళ్ళి చూసేయండి. సో ఇందాక వచ్చినప్పుడు చూసాం కదా ఇక్కడ కొంతమంది వ్యక్తులు అయితే పిక్నిక్ చేసుకుంటున్నారు అనేసి. సో యాటిట్యూడ్ గైస్ అని చెప్పచ్చు వాళ్ళని. సో వాళ్ళు ప్రతి సంవత్సరం వస్తారంట ఇక్కడ. ఇప్పుడు ఏదైతే ఇందాక కోవిల్ చూసాం కదా గుడి, ఆ గుడి దగ్గర భజన చేసుకుంటారు ప్రతి సంవత్సరం వచ్చి. సో ఎట్లా పిక్నిక్ చేసుకుంటారనమాట. సో నేను అడిగాను మరి పిక్నిక్లో మీకు ఏమైనా నాన్ వెజ్ ఉంటుందా అంటే, హా ఉంటుంది. సో ఆ గుడి అమ్మవారికి సంబంధించింది, సో మేము పిక్నిక్ చేసుకుంటాము, దాంతోపాటు నాన్ వెజ్ కూడా తెచ్చుకొని తింటాము అన్నారు. చూడండి, సో అందరూ బాగా ఏజ్డ్ అయితే ఉన్నారు. ఏజ్డ్ అంటే బిట్వీన్ 30, 35, 40 ఏజ్ వాళ్ళు అయితే ఉన్నారు. సో వీఆర్ గోయింగ్ బ్యాక్, సో బ్యాక్ టు అవర్ హోమ్, న్యాచురల్ అండ్ సో ఫ్యాంటాస్టిక్ హోమ్. అండ్ మనకి మంది కూడా ఒక పల్లెటూరే. సో ఇదైతే ఒక దారి ఉంది మనకి. వా, ఆల్కలైన్ వాటర్, మిల్కలైన్ వాటర్ అనమాట. ఇదంతా ఆల్కలైన్ అంటే చాలామంది అదే చాలా రేట్ ఎక్కువ. సో అంటే ఈ వాటర్నే తీసుకెళ్ళి కంపెనీల్లో వాటర్ బాటిల్లో వేసుకొని అది 1000 రూపాయలు 2000 అలాగ అమ్ముతారనమాట. కోహ్లీ తాగేది కూడా ఈ వాటరే, దాన్ని ఆల్కలైన్ అని పేరు పెట్టారు. ఏది మన ఊరు వస్తే కోహ్లీ ఫ్రీగా తీసుకెళ్ళచ్చు వాటర్ని. సో ఆల్కలైన్ పద్ధతికి మంచిగా ఉంటుంది, తాగొచ్చు మీరు. చిన్న గుడి కానీ పెద్ద భజన చేస్తారు ఇందాకల. సో ఇక్కడ ఒక డైలాగ్ చెప్పుకోవచ్చు, గుడి ఎంత ఉన్నది అన్నది కాదన్నయ్యా, భజన అయ్యిందా లేదా అనేది మీరు చూడవచ్చు. మళ్ళీ ఎండ తగులుకోండి మనకి, గట్టిగా వస్తుంది. యా
I'm coming. Night for good and night for good and maybe the chapel won't play on the two pins of chapel won't play on the chapel. So we'll put good and put good on ఎంత హాయిగా ఉంది. చెట్టు కింద ఎదురు కర్రలతో చేసింది ఇదంతా. సో మనం ఒకసారి ట్రై చేద్దాం ఇక్కడ పడుకోవడానికి ఎట్లా ఉన్నదనేది ఎక్స్పీరియన్స్ చేద్దాం మనం అయితే. వావ్, సింప్లీ సూపర్బ్గా ఉంది. మీరు ఒకసారి పైకి చూసుకున్నట్లయితే చెట్లు చూడండి, అసలు వ్యూ ఎలా ఉందనేది ఇట్లా చూపించు ఒకసారి ఈ పైకి. అలా కాదులే, కానీ నీ పక్క నుంచి నువ్వు అలా చూపించలేవా. ఓ బాగుంది కదా, సూపర్బ్. యా, అసలు ఎండ అనేది తగలదు అనమాట. మనకి స్ట్రైట్గా ఇలా ఎండ వచ్చినా కానీ, ఇటు లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చినా కానీ అసలు ఎండ అనేది తగలదు. చూడచ్చు లొకేషన్ చాలా గట్టిగా కట్టుకున్నారనమాట. ఇక్కడ గిరిజనులు, గిరి గిరిజనులు. వావ్, కొంచెం కర్రలు కొద్దిగా మెత్తగా ఉన్నాయి. మనం చూసుకుంటూ అడిగేసుకోవాలి, లేదంటే కిందకి పోతాం. కిందకి ఆల్మోస్ట్ ఒక ఫ్లోర్ హైట్ అయితే ఉంది కిందకి. కమ్ ఆన్, పుట్టలోంచి పాము వచ్చినట్టు మనం రాజులాగా బయటకు వస్తున్నాం. విడుదల, బిడ్డకు విడుదల. అదే ఫ్రెండ్స్, అండ్ సో ఈ బ్లాగ్తో ఇప్పుడు ఏదైతే చేసామో ఇదంతా, సో మీకు ఎలా ఉందో, నచ్చిందో లేదో చెప్పండి. సో ఒకసారి ఇది సో వీడియో ఎలా ఉందో చెప్పండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ టిక్ మని కొట్టేయండి. సో గట్టి కొట్టినా ప్రాబ్లం ఏం లేదు. తర్వాత వీడియోకి అయితే లైక్ చేసేయండి ఫ్రెండ్స్. అండ్ సమ్ మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని కంటిన్యూగా వాచ్ చేయండి. సో మీకేమైనా మన వీడియోలో తప్పులు ఏమైనా కనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, సరిచేసుకుంటాను. నేను కూడా కొత్త యూట్యూబర్నే, సో ఇదంతా ఎక్స్ప్లోర్ చేయాలనేది నా ఆశయం. సో సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్. ఏ ఊరయ్యా? ఏ ఊరు? భీమరాజపురమా? వీరరాజపురం. ఓకే డన్. సో మనం ఇంటికి వెళ్ళిపోతాం, రండి.